ఈ ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్థం పద్నాలుగో అధ్యాయం పద్దెనిమిదవ వచనం మిమ్మును అనాథునుగా విడవను మీ యొద్దకు వద్దును అవును దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మాట మిమ్మును అనాథులుగా విడవను చాలామంది నాకెవరూ లేరే నేను ఒంటరిగా ఉన్నాను అని చాలామంది బాధపడతారు కానీ దేవుడి రోజు మాట్లాడుచున్న మాట నేను మీ అత్తకు వత్తును అవునండి మీరు ఎక్కడికి వెళ్ళినప్పటికీ మనతో దేవుడు వస్తాడు అలాగే మన పనుల్లో ఉంటాడు మన గృహాల్లో ఉంటాడు అలాగే మనతో ఉంటాడు అవును దేవుడు మన పక్షం ఉంటాడు అలాగే మన పక్కన ఉంటాడు కానీ మనం ఏం చేస్తాము దేవుడు మన పక్షాన్ని ఉన్నాడు మనతో ఉన్నాడని మనం నమ్మం కానీ మనుషుల ప్రేమకి మనుషుల ఆప్యాయతకి మనము వెతుకుతూ ఉంటాము వారి ప్రేమను మనం కోరుకుంటాము అలాగూ కాదు కానీ దేవుడు మనతో ఉన్నాడని దేవుని వాక్యం మనం నమ్మాలి అవును దేవుడు మాట్లాడుచున్నాడు కదా మిమ్మల్ని అనాథగా విడవను మీ అద్దకు నేను వద్దును అవును మనతో ఉన్నాడు దేవుడు వాక్యం చెప్తుంది నీ కుడి పక్కన వెయ్యి మంది పడినాను నీ ఎడం పక్కన పదివేల మంది పడినాను అపాయం నీ అద్దకు రాదు అవును దేవుడు ఏ అపాయం రాకుండా మన చుట్టూ ఏం చేస్తాడని కంచి వేశాడు అలాగే మనతో ఉన్నాడు ఏం చేశాడు దేవుడు తన అరచేతుల మీద మనల్ని చిక్కుకున్నాడు అలాగే తల్లిలా ఆదరిస్తాడు తండ్రిలా నడిపిస్తాడు స్నేహితుడిలా ఉంటాడు బంధుమిత్రులా ఉంటాడు అవునండి ఆయన వాక్యమే మనల్ని బ్రతికించేది మనం ఏం చేయాలి ఆయన అందు విశ్వాసం ఉంచాలి నాకు మనుషులు లేరు నా బంధువులు లేరు నా కుటుంబ సభ్యులు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు నాకెవరూ లేరని చింతిస్తున్నారా దేవుడు ఈరోజు మాట్లాడుచును మిమ్మల్ని అనాథలుగా విడవను మీ వద్దకు వద్దును అవును దేవుడు మన వద్దే ఉన్నాడు మనతోనే ఉన్నాడు అవును దేవుడు చేసిన కార్యాలు కంటికి కనబడు చెవు కనబడు హృదయాన్ని ఘోషించు అలాగే దేవుడు మనతో ఉన్నాడని మనకు కనిపించదండి ఏం చేస్తాడు దేవుడు మనతో ఉన్నాడు ఏ హాని రాకుండా మన చుట్టూ దేవుడు ఏం చేసారు కంచి కావలించాడు అలాగే మనతో నివాసం చేస్తున్నాడు అలాగే మనము కూడా ఏం చేయాలి దేవుని వాక్యం నమ్మాలి దేవా నువ్వు నాతో ఉన్నావు నాలో నీవున్నావు నా గృహాల్లో నీవున్నావు అని మనం ఏం చేయాలి నమ్మికంతో విశ్వాసంతో ఉంటే గనక అవును అబ్రహాము ఎలాగున్నాడండి స్నేహితుడు అన్నాడు దేవుడు అలాగే మనతో కూడా దేవుడు ఒక స్నేహితుడిలా ఉంటాడు మోషేతో ఎలాగో ఒక స్నేహితుడు మాట్లాడినట్టు మాట్లాడు అలాగే దేవుడు కూడా మనతో మాట్లాడతాడు మనుషుల ప్రేమ కోసం మనం చూడకూడదు కానీ దేవుడు ప్రేమతో అలాగే దేవుడితో మాట్లాడాలని దేవుడితో సహవాసం చేయాలని మనము దేవుని ప్రార్థనలు ఎడతగ్గి మనం ప్రార్థన చేస్తే కనుక దేవుడు మనతో సహవాసం చేసి మనతో నివాసం చేసి మనతో మాట్లాడతాడు అవును అప్పుడు మనుషులు లేరే అనే కొరత మనకు ఉండదు అవును అలాగూ ఉండాలంటే మనము మొదటిగా ప్రార్థన ఎక్కువ చేయాలి అలాగే దేవునితో చేసేవారుగా మనం ఉంటే గనక దేవుడు మనతో సహవాసం చేస్తాడు అట్టి కృప దేవుడు మనకు దయచేయని కాక ఆమె చిన్న ప్రార్థన ఏసయ్య నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి అవును తండ్రి ఆనందులుగా విడవనన్నావు తండ్రి మా ఇద్దరికి వస్తాను అవును తండ్రి మాతో నీ ఉండి మమ్మల్ని నిత్యం నడిపిస్తున్న దేవా నీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకున్నాను తండ్రి ఏసయ్య మాకున్న ప్రతి అవస్థాకర్లను తీర్చి అలాగే నన్ను తండ్రి ప్రవ్వ నీ ధైర్యం మాలో నింపి అలాగే మాతో నడిపిస్తున్న దేవ ఏ కొరత ఏ లోటు ఏకర రాకుండా ప్రతీది మాకు సమృద్ధిగా ఇచ్చి నన్నని నీ మెండైన ముఖ్యంగా నీ కృప మాపయించిన దేవా నీ కృతజ్ఞత సుధులు చెల్చుకున్నాను తండ్రి నీకు కృతజ్ఞతలు చెల్లించి నన్ను తండ్రి ప్రవణిని శుతించటకు గణపరచటకు నీ కృపంతా ఇచ్చామని ఏసుక్రీస్తు నామంలో అడిగి వేడుకున్నాము తండ్రి ఆమె